ఆర్థిక ఇబ్బందులు ఓవైపు, కడుపు నింపాల్సిన పరిస్థితి మరోవైపు. నాగలి పడదామంటే ఎద్దులు కొనే స్తోమత లేదు, పిల్లల్ని చదివించే స్థాయి లేదు. దీంతో కన్న బిడ్డల్నే కాడెద్దులుగా మార్చాడు రైతు. కూతుళ్ల సాయంతో పొలం దున్నుకున్నాడు. మధ్యప్రదేశ్లో రైతుల దీనస్థితికి సజీవ సాక్ష్యంగా నిలిచింది ఈ ఘటన. అధికారుల కళ్లు తెరిపించింది. మధ్యప్రదేశ్ లో సెహోర్ ప్రాంతంలోని రైతు సర్దార్ కహలా పరిస్థితిదే. పూట గడవాలంటే పొలం పనులు చేసుకోక తప్పదు, కాని నాగలి పట్టాలంటే ఎద్దుల్లేవు. వాటిని కొనే శక్తి గాని ఎద్దులను పోషించే స్తోమత గాని అతనికి లేదు. దీంతో అతడి కూతుళ్లు రాధికా కుంతి ఇద్దరు తండ్రికి ఎద్దుల్లా మారిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో కూతుళ్లను చదువు మార్పించిన కహలా వారితోనే గత కొన్ని నెలలుగా పొలం దున్నుతూ వచ్చాడు. ये स्कूल नहीं जाती, स्कूल जाती है ने? जाए स्कूल जाए, लेकिन 3 साल होगा अब ये गरीबी के लिए, फिर पैसा भी तो ना फिर जमा करना होवे। कहाँ तक पढ़ाई इनको? 8वीं तक। अच्छा, 8वीं के बाद यहाँ से लाड़ को एडमिशन के लिए पैसे नहीं है ना? हाँ। రైతు ఇద్దరు కూతుళ్లతో పొలం దున్నుతున్న దృశ్యాలు రాష్ట్రంలో కలకలం సృష్టించడంతో అధికారులు అతడికి సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పథకాల కింద వారికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని జిల్లా డిపిఆర్ఓ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నంత మాత్రాన కూతుళ్లను అలా ఎద్దుల్లో ఉపయోగించకూడదని అభిప్రాయపడ్డారు. యహ చీజ్ సామనే ఆయి కే మక్కా కే ఖేత్ మే జో ఖర్పత్వార్ ఉగ్ జాతీ హై ప్రారంభిక్ దౌర్ మే తో వో కుల్పా నామక్ యంత్ర హై వో కమ్ శ్రమసాధ్య హోతా హై ఇస్లియే ఉన్హోనే అప్నే బచ్చో కో ఉస్మే లగా లియా థా కింతు సంబంధిత్ కృషక్ కో తాకీద్ కియా గయా కే బచ్చో కో ఇస్ తరహ కే కార్యో మే నా లగా హై. शासन की योजना के अंतर्गत जो भी लाभ संबंधित कृषक को दिया जा सकता है उस पर प्रशासन कार्रवाई कर रहा है. మధ్యప్రదేశ్ లో రైతుల కష్టాలను ఈ దృశ్యాలు కళ్ళకట్టాయి. పంట నష్టపోయి రుణాలు చెల్లించలేక రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మాన్సర్ లో రుణమాఫీ కోసం ఆందోళనలు చేసిన రైతులపై పోలీసులు జరిపిన కాల్పులు సంచలనం సృష్టించాయి. కానీ తాజాగా రైతు దీనస్థితి మాత్రం అధికారుల్లో త్వరగానే చలనం తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చేసింది.